పద్మశ్రీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. బాన్ టు పద్మశ్రీ, ఆమె ప్రయాణం ఓ ప్రభంజనం. నాడు సాధారణ స్త్రీ, నేడు పద్మశ్రీ. పోర్న్ స్టార్ పద్మశ్రీ ఆయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో. వెల్కమ్ మేడం, వెల్కమ్. అబ్బా, ఆ బొకే ఇటు. ఆల్రెడీ లేటు, వెళ్ళి రెడీ అవ్వు. పాన్ స్టార్ పద్మశ్రీ ఇంటర్వ్యూ చేయాలి. వాట్? నేను పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయాలా? జర్నలిజం చేసింది పాన్ స్టార్ ఇంటర్వ్యూ చేయడానికి కాదు. హలో హలో, నేను నీకు శాలరీ ఇస్తుంది నువ్వు నా దగ్గర పని చేయడానికి. తెలుసుగా, తమ సర్టిఫికేట్ మన దగ్గరే ఉన్నాయి. సార్, ఎల్లు ఎల్లు ఎల్లు. సార్, మేడం వచ్చింది సార్. ఇడు దైదుడు, ఇడికి పది మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా అనిపిస్తుంది సార్. అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్, పద్మశ్రీ పోర్న్ స్టార్ మేడం. అవునా? ఓ మేడం, వెల్కమ్ మేడం, వెల్కమ్ మేడం. మీరు మా ఛానల్కి రావడం చాలా ఆనందంగా ఉంది. అందులోనూ తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఫన్నీ గాయ్ సార్, ఆవిడని ఎక్కడో చూసినట్టుంది సార్. నేను చెప్పరా, అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా, ఈవిడ క్లిప్పింగ్స్ చూసే. సార్ ఇంకెక్కడో ఇంటర్వ్యూ టైం అయిపోతుందిరా, చంపేతాను నేను. పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందిరా సార్. ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఐ లవ్ పోన్, చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా. నేను కూడా. ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు. శ్యామ్ గోపాల్ వర్మ గారు, నేను పోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్. ఎక్సైటింగ్, ఒక పోర్న్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషనా? వాట్ ఎ కాంబినేషన్. ఇది జిఎస్టి లెవెల్ వెళ్ళిపోద్ది, టిఆర్పి రేటింగ్ కూడా. కానీ సార్ నాకు అది, అక్కడ చూడు. ఆయన మీకు ఇన్స్పిరేషనా? ఎలా? నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు, అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో ఫోన్ చూస్తారని. ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను. అప్పుడే నేను ఫోన్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. దౌర్భాగ్యుడా, ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది, నన్ను పోర్న్ స్టార్ చేశారు. దట్స్ ఇట్. మరి మీ వీడియోస్ ఇంకా ఎస్జీవికి చేరలేదు కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎస్జీవి గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా. శబాష్ పద్మశ్రీ, మా కర్తవ్యం మా గుర్తొచ్చేలా చేసావు. ఏదో ఒక రోజు ఎస్జీవి పాచిమోహన్తో నీ వీడియోస్ చూసేలా చేస్తాం. థ్యాంక్ యూ సార్. పద్మశ్రీ గారు, మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా? నన్ను పిచ్చిదాన్ని అంటావా? నువ్వు పిచ్చిదానివి, మీ ఆఫీస్ లో అందరూ పిచ్చోళ్ళు. మీ యాంకరింగ్ పిచ్చిది. వాట్? నో, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. సార్, గుర్తొచ్చింది సార్, ఇది మా ఊర్లో కుంటెంకడ కూతురు సార్. ఎస్డివి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది. ఊర్లో జనాలంతా పారిపోయింది అనుకున్నారు సార్, ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పోర్న్ స్టార్ అయిపోయింది. పిచ్చిదైతే ఏంట్రా, మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది. ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ ఎస్జీవికి చేరేలా చేస్తాను. అట్లెట్లా పోయినవ్ అంత్యా అంటే నా చిన్న ముచ్చట తీర్చకుండానే ఓతివు అంట్యా ఓ అంట్యా. పొద్దున లేవగానే డైలీ పిలిచి టిఫిన్ పెట్టేదానివి అంట్యో అంట్యా. ఫుక్క పూట ఫుల్ మీల్స్ పెట్టకుండానే ఓతివో అంట్యో అంట్యా ఏంట్యో అంట్యా. ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంట్యో అంట్యా అంట్యా. ఇలా ఏడవాలరా బాబా? అబ్బా అబ్బా, ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు పిండేశారు. ఆయన నువ్వేనారాయణ, అంత ఎమోషన్ అయ్యో మీ పెర్ఫార్మెన్స్ కి సార్. సార్, చచ్చిపోయిందని కొడుకు ముగుడు ఏడవకుండా పక్కింటో నేను అడ్వైట్ సార్. అదేరా కల్ట్ అంటే, ద రైజ్ ఆఫ్ ది కల్ట్, అదేరా పబ్లిక్ పల్స్ అంటే. ఎనీవేస్ నారాయణ సార్,
డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేశారు? అస్టీ సారీ కట్టించిపోయిన వైట్లో తీసేస్తాం. తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత నిర్లక్ష్య ధోరణి? వీటన్నిటికీ చరమగీతం పాడాలి. పాడుతా పాడిస్తా స్విమ్ సూట్ వేసారు. సార్ సార్, డెడ్ బాడీకి స్విమ్ సూటా? ఇప్పుడు ఇప్పుడు కల్ట్ కామేశ్వరరావు అనిపించారు సార్. అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు. సార్ చాలా ఎగ్జైటింగ్ గా ఉంది సార్. ఇది మూడు టేక్ చేసేద్దాం సార్. భోజనాలు వచ్చాయా? వచ్చాయి సార్. ముందు ఆ పని చేద్దాం. నారాయణ సార్, దాని పేరేం పేరా? కాస్ట్యూమ్ డిజైనర్ కోమల్, అది ఎక్కడ? పైకి పైకి పైకి. హీరోయిన్కి ఏం డ్రెస్ ఇచ్చావు? సార్, క్యారెక్టర్ బేసిక్గా నార్త్ నుంచి కదా. సీన్ ఏమో సాడ్ సీన్. మంచి ఘాగ్రా ఇచ్చి, బ్యాంగిల్స్ అండ్ యాక్సెసరీస్ ఇంకా ఇయర్. ఆపు ఆపు, సీన్ పేపర్ చూసావా? మదర్ చనిపోతే హీరోయిన్ ఎమోషనల్ అయ్యే సీనే కదా. సీన్ డెప్త్లోకి వెళ్ళరా. ఏం నారాయణ గారు, వీళ్ళు ఇంకా మారరా? అబ్బే కష్టం సార్. ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి సడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికినీ వేసుకుని బంచిక్ 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా, అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినీలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. ఊరికనైపోతారా కల్ డైరెక్టర్లు అంటే? బొబ్బో బిగ్ని తీసుకురాబో. మేడం రండి, మేడం వెళ్దాం రండి. మేడం అస్సలు మీ పల్స్ను క్యాచ్ చేయడం, మీ స్టామినాను బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బిగిని కొంచెం పెద్దగైనట్లేదు, ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. Oh, I appreciate it. She's curt like me. ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే, అది ఓ అది డైరెక్టర్ గాని, ఆ డైరెక్టర్ గాని. ఓకే, ముందేమైందో చెప్పు. నన్ను నన్ను బికినీ వేసుకొని చూపించమంటాడు ఆ వాడు? వెరీ సెన్స్లెస్ ఫెలో. ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ ఉన్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవగాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు. వదిలి పెడతారు. మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే? బ్రేకప్ అదేంటి? హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్నా బోర్ కొట్టుంటుంది. బోర్ కొట్టడానికి వాడిన చేస్తేనేగా. కనీసం కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి, చెప్పగాడు. ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు, ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు, వీడంటే జాంకాయలాగా ఇక్కడ పెడతాడు. మరి రఘురామ్ గాడు అన్ని బానే పెడతాడు, సెట్ అయిపోతాడన్నా. ఆడు జాంకాయ 2.0, వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు. మురళీగాడు, మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే.
అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా, తిన్నావా, బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు. అండ్ ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ కలర్ వేసుకున్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏ కలర్ వేసుకున్నావు, అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు. ఛే, వాడు మాటలు తప్ప చేతలు రావు, అందుకే బ్రేకప్ చెప్పేసా. చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది. అవును, అలా చేస్తే ఏం పోద్ది? అది